మాకు పీస్ డిసీస్ అనేది ఉంది పీస్ డిసీస్ అంటే మేము యుద్ధము చెయ్యలేకపోవడం మేము శాంతిని కోరుకుంటున్నాము కాబట్టి యుద్ధము చెయ్యలేం ఇది ఎవరు చెప్తున్నారు మీకు చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ఇస్తున్న ప్రకటన అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు భారత సైనికులను చూసి భయపడుతున్నారు సో వాళ్ళు కనిపించగానే వీళ్ళలో తెలియని ఒక యాంగ్జైటీ ఒక రకమైన స్ట్రెస్ వీళ్ళు టెన్షన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు అక్కడ మీకు ఈ ఘర్షణలో మీకు దెబ్బలు తిన్నప్పుడు భయపడిపోయి వెనక పారిపోయి వచ్చారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తావాంగ్లో మన ఘర్షణ జరిగిన చూసారా ఇక్కడ భారత సైనికులు ఈ చైనా సైనికులను తరిమి తరిమి కొట్టారు ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే దీనికి ముందు నేను ఒక వీడియోలో కూడా మాట్లాడాను ఈ భారత సైనికులు కొత్త రకమైన ఆయుధాలను వాడారు అనేది ఇక్కడ వార్త అంటే మామూలుగా ఇక్కడ ఎలా ఉంటుందంటే యాజ్ పర్ ద అగ్రిమెంట్ మీరు ఫైర్ ఆర్మ్స్ అనేవి వాడకూడదు అంటే తుపాకులు అనండి అలాగే బీరంగిల్ లాంటివి ఏవి కూడా వాడకూడదు అంటే మీకున్న ఆప్షన్స్ ఏంటంటే నాన్ లీతల్ వెపన్స్ అంటే కర్రలు అనండి బ్యాట్లు ఇలాంటివి సో ఈ లూప్ హోల్ని పెట్టుకొని మీకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఈ సైనికులు ఏం చేస్తారు అంటే ఈ కర్రలను బ్యాట్లను ఈ బ్యాట్లకు మీకు వైర్లను చుట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు మరి మీరు గాల్వాన్ వ్యాలీలో గమనించారంటే ఇదే మనకు మేజర్ డిసడ్వాంటేజ్ అయ్యింది మనము ఒత్తి చేతులతో వెళ్ళి వాళ్ళకి దొరికిపోయాం దాంతో ఇండియన్ ఆర్మీ ఏం ఆలోచించిందంటే వాళ్ళు ఇలాంటి లూప్ హోల్ని వాడుతున్నారు కాబట్టి మనము కూడా శక్తివంతమైన ఆయుధాలు ఏంటి ఫైర్ ఆర్మ్స్ ఉండకూడదు అట్ ది సేమ్ టైం మన ఆయుధాలు చాలా చాలా పవర్ఫుల్గా ఉండాలి అన్నప్పుడు మీకు చూడండి ఆ టైంలో చాలా మీకు చాలా లెవెల్లో గురించి డిస్కషన్ జరిగింది ఏంటి త్రిశూలాలు బల్లాలు ఇప్పుడు మీకు ఒక వంద మంది భారత సైనికుల చేతుల్లో త్రిశూలం ఉందనుకోండి ఎలా ఉంటుంది మీకు అదేదో ఆ పరమశివుడు మీకు వచ్చి వరం ఇచ్చి ఇదిగో ఈ త్రిశూలం పట్టుకో వెళ్ళి ఆ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళని తరిమి తరిమి కొట్టండి నేనున్నాను నేను చూసుకుంటాను అని అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే మీ చేతిలో ఏకంగా త్రిశూలం ఉంది సో ఇలాంటి ఆయుధాలను పెట్టుకొని మొన్న తావాంగ్ వ్యాలీ దగ్గర ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళను వీళ్ళు తరిమి తరిమి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళగొట్టారు సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఉండే సైనికులు అది కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు ఇలాగ మేము తన్నులు తినడం ఏంటి ఇక్కడికి వచ్చి ఇలా కష్టపడడం ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లడాక్ దగ్గర డిసెంబర్లో మైనస్ టెన్ డిగ్రీస్ ఉంటే తావాంగ్ దగ్గర కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే మీకు డే టైంలో ఒకటి రెండు డిగ్రీస్ ఉండొచ్చు నైట్ అయ్యేటప్పటికి మీకు మైనస్ టెన్ డిగ్రీస్కి మీకు చలి ఉంటుంది సో ఈ విషయంగానే మీరు అనుకోండి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మీకు హుడా ఈయన ఏమంటున్నాడు అసలు చైనా వాళ్లకు అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి యుద్ధము చేసిన అనుభవమే లేదు కదా అలాంటప్పుడు ఇంత హై ఆల్టిట్యూడ్ ప్రదేశాలకు వచ్చి వాళ్ళు మన సైనికులను తలపడడం అనేది జరిగే పనే కాదు కాబట్టే వాళ్ళు ఇంతలాగా తన్నులు తింటున్నారు అంటే ఇక్కడ మీరు చూడండి పంతొమ్మిది వందల తొమ్మిదిలో మీకు చైనా వాళ్ళు లిటరల్గా వియత్నాం వార్ చేశారు అంటే సోల్జర్ టు సోల్జర్ మీకు ఎదురు ఎదురుగా నిలబడి మీరు గొడవ పడ్డం అలాంటప్పుడు మీరు చూడండి అప్పుడు ఒక ముప్పై ఏళ్ళు ఉండే సైనికుడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఇవాళ మీరు చూసుకున్నారనుకోండి డెబ్భై మూడేళ్ళు ఉంటుంది అదే మీకు ఇరవై ఏళ్ళ కుర్రాడు ఇతను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో సైనికుడిగా ఉన్నట్టే ఇవాళ అతనికి అరవై మూడేళ్ళు ఉంటుంది సో ఇప్పుడు ఇది ఒక మేజర్ సమస్య చైనాకు ఏంటి బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఏమో రిటైర్ అయి వెళ్ళిపోయారు కొత్తగా వచ్చిన వాళ్ళు మాకు యుద్ధాలు వద్దు ఈ గొడవలు వద్దు మీకు అమెరికా లాంటి దేశాల్లో చూశారనుకోండి రిక్రూట్మెంట్కే వీళ్ళు ఎవరు కూడా రావడం లేదు మాకెందుకండి ఈ గొడవలు మేమెందుకు ఎవరితోనో యుద్ధాలు చేయాలి మా జీవితాన్ని మేము హ్యాపీగా జీవిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ చైనాలో మీకు ఏమైపోయింది కంపల్సరిగా మీరు ఆర్మీలో పని చేయాలి అలాంటప్పుడు ఇప్పుడు వస్తున్న యువకులు ఏంటంటే వీళ్ళందరూ కూడా సింగిల్ చైల్డ్ ఇప్పుడు చైనాకు ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి వన్ చైల్డ్ పాలసీ మొన్న చూడండి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అని వీళ్ళకొక ఒక న్యూస్ పేపర్ ఉంటుంది అందులో ఒక కథనం వస్తుంది అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక పిల్లాడు అప్పుడే మీకు ఆర్మీలో చేరినవాడు తిను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బ్లాంకెట్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడంట పక్కన ఉన్న స్నేహితులంతరే ఏమైందిరా నీకు అంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది నా గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది వాళ్ళందరినీ వదిలేసి నేను ఇక్కడికి వచ్చి ఎందుకు ఇలా కష్టపడాలి నాకు ఈ ఆర్మీ వద్దు నేను తిరిగి వెళ్ళిపోతానని బోరుని ఏడుస్తున్నాడంట ఇది స్వయంగా చైనా వాళ్ళే వాళ్ళ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో వాళ్ళు రాసిన కథనం సో దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి విపరీతంగా అంటే ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే మెంటల్గా వీళ్ళు క్యాపబుల్గా లేరు అదేను మీకు ఒక పద్దెనిమిది వేల అడుగులు హై ఆల్టిట్యూడ్ ప్రాంతాలలో ఆ కొండల్లో ఆ మంచులో మీరు ఇండియన్ ఆర్మీని ఎదుర్కోవడం అనేది అంత మామూలు విషయము కాదు కాబట్టి వీళ్ళకి అనుభవమూ లేదు బలమూ లేదు ఆ మెంటల్ కెపాసిటీ కూడా లేదు అలాగే వీళ్ళకి సరైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మెంటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మీకు లేనే లేవు ఇక్కడే మనం గమనించాలండి మనము ఇండియన్ ఆర్మీ గత నలభై ఏళ్ల నుంచి ఈ మంచు పర్వతాలలో ఎలాగ యుద్ధము చేయాలని మనకి ట్రైనింగ్ ఉంది ఇప్పుడు మీరు చూసారనుకోండి జమ్మూ అండ్ కాశ్మీర్ హై ఆల్టిట్యూడ్ ట్రైనింగ్ స్కూల్ అని చెప్పి మీకు గుల్మార్గ్లో ఉంది మనకు గుల్మార్గ్ అంటే ఎంత పదివేల అడుగులకి పైన ఉండే ఒక మంచు కొండలు ఉండే ప్రాంతము అక్కడ మనకి ఇలాంటి ఒక స్కూల్ ఉంది అలాగే మాండిటరీ సైకాలజికల్ వార్ఫేర్ అని చెప్పి మనకు విడి సబ్జెక్ట్స్ అంటే ఇంత మంచులో మీకు బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయదు ఎందుకు మీకు ఆకలి ఉండదు దాహము వేయదు మీ మైండ్ పనిచేసే విధానము వేరేలా ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఫార్టీ ఇయర్స్ నుంచి ఇంకా చెప్పాలంటే సియాచిన్ లాంటి మీకు మంచు కొండల్లో మీకు నలభై మైనస్ నలభై డిగ్రీలు మీకు ఆ గ్లేషియర్లో కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళు హ్యాపీగా వీళ్ళు ఉద్యోగాలు చేయగలరు హ్యాపీ ఇన్ ద సెన్స్ ఆ కష్టాన్ని కూడా వీళ్ళు భరించగలరు ఇదంతా చైనా వాళ్ళ వల్ల కుదరనే కుదరదు కాబట్టి ఇవాళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఫర్ ద ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీలో లడాఖ్ లాంటి ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ సైనికులను తీసుకొచ్చి మోహరించినప్పుడు నవంబర్ నెల దాటేటప్పటికీ వాళ్ళు ఎంతలా భయపడిపోయారంటే ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ఇవాళ రిపోర్ట్ ఇస్తున్నారు ఏంటి అక్కడ పరిస్థితి అంటే మీకు ఇమీడియట్ ఇమీడియట్ ఫాస్ట్ ఫాస్ట్ గా వీళ్ళు రొటేషన్స్ ఏంటి అక్కడ ఉన్నవాళ్ళు వితిన్ డేస్ కొలాబ్స్ అయిపోవడం సిక్ అయిపోవడం విపరీతమైన జ్వరము ఏమంటాం మనము అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ అంటాం మీకు బాగా హైట్స్కి వెళ్ళేటప్పటికి మీకు ఈ వామిటింగ్ సెన్సేషన్ జ్వరాలు నాజియా ఇవన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి దాంతో ఏం చేశారు వీడు ఎక్కడ చచ్చిపోతాడేమని చెప్పి ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్స్ వీళ్ళని పంపించడం మళ్ళీ టిబెట్ నుంచి కొత్త వాళ్ళని తీసుకురావడము ఇలా రొటేషన్ చేస్తూనే ఉన్నారు అంటే ఏంటి వాళ్ళు అక్కడ ఫిట్గా లేరు ఒకవేళ మనము దాడికి దిగామనుకోండి వాళ్ళు అక్కడ నిలబడలేరు అయినా కూడా ఇండియా మంచితనం ఇండియన్ ఆర్మీ మంచితనము మనం వాళ్ళ మీద అటాక్ చెయ్యలేదు సో ఇది గమనించాలి ఇవాళ మీకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ డైలీలో కూడా మా వాళ్ళకు మెంటల్ కెపాసిటీ సరిగ్గా లేదు మాకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దీని మీద మేము విడిగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోబోతున్నాము ఇది మాకు చాలా చాలా అవసరం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇండియన్ ఆర్మీ అంటారా కొత్త కొత్త ఆయుధాలను సిద్ధం చేసుకొని వాళ్ళని కొడుతున్నారు ఈ పరిస్థితిలో ఇది గమనించిన తాయివాను జపాను సౌత్ కొరియాను వీళ్ళందరికీ కూడా ఎక్కడ లేని ఆనందం అంటే చైనా యొక్క వీక్నెస్ మీకు లిటరల్గా బయటపడిపోయింది వాళ్ళ సైనికులు మేము చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైన వాళ్ళమని చెప్పుకుంటున్నారు కానీ ఇండియన్ ఆర్మీని చూసినప్పుడు వీళ్ళని వీళ్ళు ఎన్కౌంటర్ చేసినప్పుడు హెడ్ ఆన్ వెళ్ళి నిలబడినప్పుడు చైనా సైనికులు చాలా చాలా భయపడుతున్నారు వీళ్ళు ఎలా తమని కొడతారో ఎక్కడ వీళ్ళు చనిపోతారో ఈ భయం వీళ్ళలో చాలా చాలా రేట్లు ఉన్నాయని చెప్పేసి అందుకే మాకు డిసీజ్ ఉంది అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడే స్వయంగా చెప్తున్నాడు సో ఇదంతా మీరు చూశారనుకోండి ఫార్టీ ఇయర్స్ లో మనము హిమాలయాల్లో ఎలా వార్ఫేర్ చేయాలని మనకు పకడ్బందీకి ఒక స్ట్రాటజీ ఉంది ఒక ఐడియా ఉంది ట్రైనింగ్ ఉంది ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి ఇంతంత మంది మనకు గైడెన్స్ చేయడానికి నిపుణులు ఉన్నారు ఇదంతా మీరు రెండేళ్లలో చేసేయగలము రెండేళ్లలో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలము మా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీని ఎదుర్కోగలదు ఇవన్నీ కూడా మీకు చైనా వాళ్ళు కంటున్న పగ ఎందుకంటే మీరు చూడండి లెఫ్టినెంట్ జనరల్ రాకేష్ శర్మ ఇదే చెప్తున్నాడు మనము నలభై ఏళ్లలో చేయగలిగింది రెండేళ్లలో చైనా వాడు చేయాలని అనుకోవడం అనేది జరిగే పనే కాదు వాళ్ళు ఎంతలా ట్రైనింగ్ తీసుకున్నా కూడా మనకున్న ఈ అనుభవం అనేది వాళ్ళకు ఉండదు కదా తావాంగ్ దగ్గర జరిగిన గొడవలు ఎన్ని నిజాలను బయటపెడుతున్నాయి చూడండి కాబట్టి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది వీళ్ళు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు అనడానికి ఇంకా ఏమైనా వేరే వేరే కారణాలు ఉన్నాయా మీరు ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం Jij